చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ. స్వేచ్ఛ. గురు గోవింద్ సింగ్ అనే సైనికుడు ఒకడు యుద్ధ ఖైదీగా 10 సంవత్సరాలు శత్రు చెరసాలలో ఉండి విడుదలై తన స్వగ్రామానికి వెళుతూ దారిలో ఒక అతను పక్షులను బంధించి పంజరాలలో అమ్ముతున్న దుకాణానికి వెళ్ళాడు. "అయ్యా, నీ వద్దనున్న అన్ని పక్షులను ఎంత వెలకు అమ్ముతావు?" అని అడిగాడు సైనికుడు దుకాణదారుణ్ణి. "1 రూపాయలు." గురు గోవింద్ సింగ్ తన వద్దనున్న 100 రూపాయలను ఇచ్చి అన్ని పక్షులను కొనేశాడు. వెంటనే పంజరాల తలుపులు తెరిచి అన్ని పక్షుల్ని పంజరాల నుంచి వదిలేశాడు. అవి గంతులేసుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. పంజరాలను సైనికుడు నేలపడేసి ధ్వంసం చేశాడు. దుకాణదారుడు ఆ వింత ప్రవర్తన చూసి నవ్వుతూ, "నీకు పిచ్చి పట్టిందా? డబ్బిచ్చుకున్న పక్షులను అలా వదిలేశావు?" అన్నాడు. "నాకేమీ పిచ్చి లేదు. నేను 10 ఏళ్ళు శత్రుచరసాలలో బందీగా ఉండి విడుదలై ఇప్పుడే మా గ్రామానికి వెళుతున్నాను. బందీగా ఉండి స్వేచ్ఛగా బయటకు రావటంలో ఎంత సంతోషం ఉంది నాకు తెలుసు. ఆ పక్షులు అంతేగా, చూడండి అవి ఎంత సంతోషంగా ఆకాశంలో విహరిస్తున్నాయో" అని తాను గంతులు వేస్తూ నవ్వుతూ నాట్యం చేస్తూ తన స్వగ్రామం వైపు వెళ్ళిపోయాడు.